తొందర పడకండి. శంకరమ్మకు కేటీఆర్ హరీష్ బుజ్జగింపులు. తెలంగాణ భవన్లో లంచ్ మీటింగ్. ఇటీవలే సీఎం వద్దకు శ్రీకాంత్ చారి తల్లి కీలక పదవి ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి. పార్టీ మారితే భారీ నష్టమని బీఆర్ఎస్ ఆందోళనలో. తాజా పరిణామంపై స్పెషల్ సోషల్ మీడియాలో చర్చ అంటూ ఒకరు చూస్తున్నాం. కేసీఆర్ మోసం చేశారనే విమర్శ ఆల్రెడీ బలంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు శంకరమ్మకి ఈరోజు ఒక కీలక పదవి ఇవ్వడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. దాన్ని కట్టడి చేసేందుకు ఈమెను విలిపించుకొని ఆమె ముందు కూర్చుండబెట్టి ఈరోజు లంచ్ చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కసారి ఏది మొన్న జరిగిన ఏది మన దశాబ్ది ఉత్సవాల్లో తప్ప ఎప్పుడైనా ఈమెను పిలిచి అట్లా మీరు లంచ్ చేసిరా కనీసం ఒక్క నిమిషమన్నా మాట్లాడి ఆమెతోటి. ఈ 10 సంవత్సరాల శాతకాలే. ఇప్పుడు మాత్రం ఆమెను పిలుచుకొని ఆమె పోతే పార్టీ డ్యామేజ్ అవుతుంది, తెలంగాణలో ఇప్పటికే మనం డ్యామేజ్ అయినాం అనుకొని ఆమె పిలుచుకొని మాట్లాడి మీకు న్యాయం చేస్తామట. ఏం న్యాయం చేస్తావు? అధికారంలో ఉన్నప్పుడే శంకరమ్మకు న్యాయం చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత ఏం న్యాయం చేస్తావు? అందుకే రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వివరిస్తూ ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా వివరిస్తూ ఉన్నాడు. సో శంకరమ్మ గనక రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి పదవి ఇచ్చి ఆమెను గౌరవించుకుంటే ఖచ్చితంగా కేటీఆర్కు కేసీఆర్కు ఇది అతిపెద్ద దెబ్బ కనబడుతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం మరి దానికి మేము తప్పు చేసినామనో ఏదో సంథింగ్ మొత్తానికైతే ఏదో ఒక ఆమెకు న్యాయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో ఆ దిశగా చేస్తే కనుక ఖచ్చితంగా శంకరమ్మ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కార్నర్లో పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. వాస్తవంగా ఇబ్బంది పడే ఇబ్బందికర పరిస్థితి.